కార్మికుల కన్నీరు కార్మికుల కన్నీరు దశాబ్ది దారేటు ఏడో రోజు ఉద్యమంలో రాష్ట్రాన్ని స్తంభింపచేసిన ఆర్టీసీ ఉద్యోగులు సకల జనుల సమ్మెతో పాటు ఆందోళనల్లో కీలక పాత్ర ఇప్పుడు సొంత రాష్ట్రంలో వేతనాలు వేధింపుల అరిగోస ఏపీతో పోలిస్తే సగమే జీతాలు రెండు పిఆర్సీలు బకాయిలు రెండు పిఆర్సీలు బకాయిలు ఉన్నాడు ఇంకొక పిఆర్సీ రాబోతున్నది ఆర్టీసీ కార్మికులకు ఏపీతో పోలిస్తే ఇటు సగం జీతాలే మళ్ళా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఏమనుకొని మనం ఉద్యమం చేసినాం ఈ ఆర్టీసీ కార్మికులు సకరలు ఎందుకు పాల్గొన్నారు మా జీవితాలు బాగుపడతాయని ఆంధ్రప్రదేశ్ కంటే ఉన్నాయి ఇలా జీవితాలు ఆర్టీసీకి ఆదాయం పెంచినా కార్మికులకు అందని ఊరట ఏళ్ల తలబడి చెల్లించని పిఆర్సి పిఎఫ్ సిసిఎస్ బకాయిలు యూనియన్ల విచ్ఛిన్నంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్ ఒక్కటి కూడా అమలు కాని సీఎం హామీలు వరాలు తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లైనా ఒక్క నియామకం లేదు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల పైన కూడా అణచివేతే ఆర్టీసీని టోటల్గా బొంద పెట్టడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో కొంత మేరకు సక్సెస్ అయ్యిండు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే బస్సులు కొనలేదు ఉద్యోగులను నియమించలేదు కారణం ఏంటి టోటల్గా ఆర్టీసీకి సంబంధించిన భూములను మొత్తం కబ్జా పెట్టడానికి రెడీ అయి కూస్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చేస్తే అటీట్ అన్నది ఆలోచన ఒక్కసారి కేసీఆర్ని గెలిపిర్రి ఆర్టీసీ అన్న పదం అన్నది ఈ రాష్ట్రంలో ఉంటుందేమో ఆలోచించండి అదొక ఆర్టీసీ డిపో డ్రైవర్లు కండక్టర్లు డ్యూటీకి వచ్చారు కొంతమందిని డ్యూటీకి పంపారు మరికొందరిని మధ్యాహ్నం రెండు గూడు రెండు మూడు గంటల వరకు కూర్చోబెట్టారు ఈరోజు డ్యూటీ లేదంటూ ఇంటికి పంపించేశారు ఆ రోజు డ్యూటీ చేయలేదు కనుక సీఎల్ వేసేశారు ఒక్క నెలలోనే ఇలా సెలవులన్నీ అయిపోతున్నాయి ఆ తర్వాత వాళ్ళు సెలవు పెడితే జీతం కట్ విచిత్రం ఏంటంటే ఇక్కడ కొంతమందికి అసలు డ్యూటీ వేయట్లేదు మరికొందరికి పది నుంచి పద్నాలుగు గంటల పాటు అదనపు డ్యూటీలు వేస్తున్నారు ఫలితంగా డ్యూటీ వేసిన వారు వేయని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్వరాష్ట్రం కోసం వీరోచితంగా పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత తమ బతుకులు బాగుపడతాయనుకొని ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గం ఏదైనా ఉందంటే వాళ్ళు ఆర్టీసీ కార్మికులే సొంత రాష్ట్రం వస్తే తమ జీతాలు రెండింతలు పెరుగుతాయని ఆర్టీసీ కార్మికులు కలలుగన్నారు కానీ పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఇప్పుడు వారి వేతనం సగమే అక్కడ కండక్టర్కు బేసిక్ పే ఇరవై ఐదు వేల రెండు వందలు ఆర్టీసీ కండక్టర్కు పన్నెండు వేల ఆరు వందల పది రూపాయలు మాత్రమే ఎవడరమరా అన్నది ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇన్నే ఎక్కువనే అన్నది ఎవరన్నది ఆన్సర్ చేయాలి ఎక్కడ ఇరవై ఐదు వేల రెండు వందలు ఎక్కడ పన్నెండు వేల ఆరు వందల పది ఇక ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ బేసిక్ పే ఇరవై ఏడు వేల ఐదు వందలు తెలంగాణలో డ్రైవర్ బేసిక్ పే కేవలం పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇందుకు కారణం ఆర్టీసీ ఆదాయం పెరిగిన సిబ్బంది సంఖ్య తగ్గినా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొమ్మిది సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి మాత్రమే వేతనాలు పెంచడం రెండు పిఆర్సీలతో పాటు రెండు డిఏలు బకాయి ఉండడం అంతేనా ఇప్పుడు డిఏ బకాయి చెల్లించడం కూడా సర్కారు కానుకగా మారడం మరో విషాదం అంటే వాళ్ళ డిఏ వాళ్ళ కేసినా కూడా సంబరాలే మళ్ళా అక్కడ మళ్ళా పాలాభిషేకాలే టోటల్గా ఈ ఆర్టీసీని చాలా పకడ్బందీగా దొంగల చేతిలో పెట్టిండు ఇంకొకసారి కేసీఆర్ గెలిస్తే ఈ టోటల్ ఆర్టీసీని మొత్తం మెగా కృష్ణారెడ్డి చేతిలో పెడతాడు ఎందుకు ఆల్రెడీ ఈ బస్సులేవి కొనకుండా ఎలక్ట్రిక్ బస్సుల రూపేణ చాలా బస్సులని ఎంటర్ చేస్తున్నాడు అది కూడా పెద్ద స్కామ్ అది కూడా పెద్ద స్కామ్ సో ఇట్లా టోటల్ ఆర్టీసీని మొత్తం పూర్తిగా బొందబెట్టిండు ఆర్టీసీ కార్మికుల లక్షలాది మంది జీవితాల నోట్లో మట్టి కొట్టిండు